గోదావరి జిల్లాలంటేనే గౌరవానికి ఆతిథ్యానికి పెట్టిన పేరు. అలాంటి గోదావరి జిల్లాల నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన, నువ్వు ఎలా గెలిచావో నాకు తెలియదు కానీ గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు నువ్వు ఏవైతే వ్యాఖ్యలు చేశావో కనీసం నీకు ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉందా? నీ పక్కన ఒక మహిళా ఎంపీ ఉందే, ముందు ప్రజలు ఉన్నారే, నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా రోజు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల దీని తీవ్రమైన పరిణామాలు నువ్వు ఎదుర్కోవాలి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను. మీ ఇంట్లో తల్లు, చెల్లి, మీ కూతుళ్ళు, మనవరాలు ఉంటారు కదా, వాళ్ళందరితో రేపు పొద్దున నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నిన్ను ప్రజలు అదే పదంతో నిన్ను పిలిస్తే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? నీ వల్ల నీ ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడతారు, నీ వల్ల నీ ప్రజలు బాధపడుతున్నారు, నీ వల్ల ఈరోజు మొత్తం రాజ్యాంగ వ్యవస్థ తలదించుకుంది. నువ్వు మాట్లాడే మాటలు అవ్వా, నీకు ఒకటే చెప్తున్నాను, నువ్వు సమాజానికి ఏది ఇస్తే సమాజానికి తిరిగి నీకు మళ్ళీ అదే ఇస్తుంది. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నావని చెప్పి అధికార మదంతో నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా, కాకినాడ ఇన్ఛార్జ్ అయిన పంతం నానాజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు పొద్దున 10 గంటలకి నేను భానుగుడి జంక్షన్కు వస్తున్నాను. రాజ్యాంగం మీద విలువ ఉన్నవాళ్ళు, రాజ్యానికి రాజ్యాంగం గురించి గౌరవం ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఒకటే కోరుకుంటున్నాను, రేపు పొద్దున 10 గంటలకి భానుగుడి జంక్షన్ రండి. ఇలాంటి కుళ్ళిపోయిన వ్యవస్థని సంపూర్ణంగా నిర్మూలిద్దాం. మనం ఇచ్చే జవాబు ప్రతి మొరిగే ప్రతి కుక్కకి ఒక జవాబులో ఉండాలి. మనం రేపు పొద్దున మనం తీసుకునే నిర్ణయం, మనం పాటించే ప్రణాళిక ఇంకొకసారి మన చేత ఎన్నుకోబడి పిచ్చి బూతులు పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక చెంప పెట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేపు పొద్దున 10 గంటలకి భానుగుడి జంక్షన్లో కలుసుకుందాం. జైలింది.